నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాలను సందర్శించారు. 14-15 తేదీలలో కురిసిన భారీ వర్షాలకు వరి పంట, పత్తి పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, అశోక్, మహమ్మద్ అలీ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కన్వీనింగ్ కమిటీ మెంబర్ని. ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి, ఎదురుపాడు గ్రామము ఇక్కడ ఉన్నటువంటి చాకలి లక్ష్మప్ప పత్తి పొలాన్ని మనం సందర్శించడం జరిగింది. ఎందుకంటే గతంలో వరుసగా 7-8 సంవత్సరాల వర్షాలు లేక, నీళ్లు లేక అనేక ఇబ్బందులతో సతమతమవుతూ ఇతర దేశాలకు రాష్ట్రాలకు వలసల్లి బతికినటువంటి పరిస్థితుల్లో ఈసారి మంచిగా పంట పండుతుంది కాలమిత అని చెప్పేసి చాలామంది పత్తి పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి ఈరోజు ఈ వర్షాకాలం అంతా చాలా నష్టం వాటిల్లింది. ఎందుకనంటే వర్షాలు పడి పత్తులన్నీ మొలకెత్తడము, అది తీసుకోవడానికి. నా పేరు లక్ష్మణ్, సిపిఎం నారాయణపేట జిల్లా కమిటీ మెంబర్. ఈరోజు బేదరిపాడు గ్రామంలో అతివృష్టి వల్ల కురిసిన వర్షాల సందర్భంగా నష్టపోయిన పంటలను సందర్శించడానికి సిపిఎం బృందంగా పరిశీలనకు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగానే సాకల లక్ష్మప్ప సేను పరిశీలించడం జరిగింది. ఆయన పెట్టిన పెట్టుబడి ఎకరాకు 30,000, 2 ఎకరాల నర 75,000 పెట్టుబడి పెట్టిండు. అయినా ఇక్కడ చూస్తే మాత్రం ఈ 75,000 పంట వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అది అసలు పెట్టుబడి వెళ్ళాలనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రోగం పడ్డది, అట్లాగే ఈ వర్షం పడి మొలకెత్తి పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అతివృష్టి వల్ల కురిసినటువంటి వర్షానికి నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు కనీసం 40,000